హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిల్ మేకర్తో అంటే సోయా చంక్స్తో మనకి ఇంటి దగ్గర దొరికే పదార్థాలతోటి మంచూరియాని ఏ విధంగా ప్రిపేర్ చేయవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నాకు ఆ సమయానికి ఏవైతే ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటితోటే నేను మంచూరియాని ప్రిపేర్ చేశాను. చూడండి, నేను న్యూట్రిలా సోయా చంక్స్ రెడ్ కలర్ది గ్రీన్ కలర్ ప్యాకెట్ యూస్ చేశాను. వీటిని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత పక్కకు తీసుకొని వాటర్ అంతా పిండిసి పక్కకు పెట్టుకోవాలి. మంచూరియా చేయాలని ఉన్నప్పటికీ అన్ని ఐటమ్స్ లేకపోతే మనం దాన్ని తయారు చేయము కదా. కానీ నా దగ్గర దొరికే ఐటమ్స్ తోటే నేను తయారు చేసిన టేస్టీగా వచ్చింది అని తెలియడం కోసమే నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేశానండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికం తీసుకున్నాను నేను. ఇందులో వెల్లుల్లిని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాకు ఇందులో టమాటా సాస్ అవైలబిలిటీగా లేదు, అప్పుడు నేను దాని బదులు లెమన్ యూస్ చేశాను. ఇలా మనం అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీరు ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. జస్ట్ ఒక స్నాక్ ఐటెంలా రెడీ అవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్ మేకర్ని పక్కకు తీసుకున్నాం కదా, వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్లోర్ లేకపోయినా పర్వాలేదు, అయినా కూడా మనం స్నాక్ ఐటెంలా రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి అప్పుడు యూస్ చేశాను. సింపుల్ సింపుల్గా ఉండే ఐటమ్స్ నేర్చుకుంటే మనం పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి ఇవ్వడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మిల్ మేకర్ని పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచండి. హై ఫ్లేమ్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకి మంచూరియా ఇటువంటివన్నీ కొద్ది టేస్టీగా వస్తాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత లైట్గా ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్ మీదే ఉంచండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. నేను సింపుల్గా ఉండే వంటలే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత క్యాప్సికం వేసుకున్నాను, క్యాబేజ్ కూడా వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వీటిలన్నింటినీ కొద్ది చిల్లీ పౌడర్ వేసానండి. యాక్చువల్లీ అయితే మనకి మంచూరియాలో రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తాము, నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను మామూలుగా ఇంట్లో ఉండే కారమే యూజ్ చేశాను. అలాగే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ అయితే కంపల్సరీ ఉండాలండి, సోయా సాస్ లేకపోతే మంచూరియా ఫ్లేవర్ అనేది రాదు అసలు. సోయా సాస్ వేసి మంటను హై ఫ్లేమ్ మీదే ఉంచి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మిల్ మేకర్ని వేసుకొని ఈ సోయా సాస్ అంతా దానికి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేయండి. మంటను హై ఫ్లేమ్ మీద ఉంచడం మాత్రం మర్చిపోవద్దు, సిమ్లో పెట్టవద్దు అసలు. తర్వాత లాస్ట్లో మనం కార్న్ ఫ్లోర్ పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ ఫ్లోర్ని ఇందులో వేసి మళ్ళీ మొత్తం అంతా కలపండి. టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ వేసుకోవచ్చు, టమాటా సాస్ లేదు కాబట్టి నేను లాస్ట్లో తినేటప్పుడు లెమన్ యూజ్ చేసి తిన్నాను. లెమన్ లేకపోయినా కూడా తినొచ్చు, టమాటా సాస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా యూజ్ అవుతుంది, పక్కాగా మంచూరియా అని చెప్పలేను కానీ ఇది ఒక స్నాక్ ఐటెంలా మీకు యూజ్ అవుతుంది. అమ్మీ అమ్మీగా రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.